కానీ ఈ విస్టేజ్ లోకి వచ్చిన తర్వాత నా గ్రేట్ అప్లైనర్ ఎవరంటే ఒడెమాన్ శ్రీనివాస్ మరి మీరందరూ సారన్న గాని కొన్ని సందర్భాల్లో శ్రీనివాస్ నేను అంటాను ఎందుకంటే మా స్టూడెంట్ తను సో అందరం కూడా మాట్లాడ నా గ్రేట్ అప్లైనర్ నా బిజినెస్ పార్ట్నర్ నా బిజినెస్ అంటే ఒక లైఫ్ విజన్ ముందు చూపుతో నేను ఉన్నత స్థితికి ఎదగడానికి निचन मेट व्यवस्था उपयोगपड़ गोप गुरु अंत गुरु गुरु अट कदा ने दर विद्यापुदी ना द्वारा ना इलांट अवकाश कल नाला कोई वेल मंदी इलांट अवकाश कल वाल आये कोस क्लास को एग्जाइटमेंट सो वड्डे मान श्रीनिवास ग्रेट पर्सनालिटी अब वयस तक वयस एक्व अभवे एंकंटे నాకు డెల్టా 2 వైరస్ వచ్చినప్పుడు నా కుటుంబ సభ్యులు కూడా నాకు ఫోన్ లో పలకరించడానికి సహకరించలేదు అట్లాంటి సందర్భంలో విన్నింగ్ టీమ్ లో అప్లైనర్ డౌన్లైనర్స్ అని కాకుండా నాకు దగ్గరుండి మీకు ఏం కావాలని నేను డెల్టా వైరస్ కరోనా వచ్చినప్పుడు అందరి హాస్పిటల్స్ కి డబ్బు ఖర్చు చేశారు కొంతమంది ప్రాణాలు కూడా వెళ్లిపోయిన సాగర్ బైపోర్ ఎలక్షన్స్ కిళ్ళినప్పుడు ఆ సందర్భంలో శ్రీను దగ్గరికి వచ్చి మా సార్ మీకు ఏం కాదని జస్ట్ గవర్నమెంట్ మెడిసిన్ తో పాటు మన సప్లిమెంట్ వాడుకోగలడం ద్వారా మాత్రమే నేను ఈ రోజు మిమ్ము గురి మాట్లాడాను అంటే అప్లైనర్ ఏంది మన ఆర్థిక బాగోగులు కాదు మన కుటుంబ సమస్యలు మన లైఫ్ గురించి కూడా ఆలోచించే గొప్ప మెంటాలిటీ వ్యక్తిత్వం అనేది మన విన్నింగ్ టీం ద్వారా నేర్పుతా ఉంది అలాంటి విన్నింగ్ టీం లో పుట్టినటువంటి ఒక గొప్ప వజ్రం మన వడ్డెమన్ శ్రీనివాస్ మరి समस्या चला उन्नत अवकाश मैं बिजनेस क्लारिटी टीचर मन की मन अंदर बैक उ अभी सिंगल व्हील बैक बैक मन जीवन वंदर जर्नी अंदर जर्नी बैक रूप में सिंगल व्हील बैक पोते रिस्क सेफा रिस्क कदा सो एन चाई अड स्प्रेड कुट भार्य भर्त पिछले द्वारा संपादन वस्ते सिंगल व्हील बैक तो पोलुवच्छ आ कुट संपादे आ पर्सन को एमते आ कुट रोड पड़पये अवकाश इला चाल मैं चूस्त నేను ఉద్యోగం సింగిల్ వీల్ బైక్ క్లారిటీ వచ్చిందా సో రెండోది వచ్చేసి 2 వీలర్ బైక్ అంటే ఇంట్లో భార్య భర్త ఇద్దరు ఉద్యోగం చేయొచ్చు వ్యాపారం చేయొచ్చు లేదంటే వ్యాపారం చేయొచ్చు ఉద్యోగం చేయొచ్చు సో ఈ 2 వీలర్ బైక్ అనేది ఎంతా ఉన్నప్పుడు వర్షం బాగా వస్తా ఉంది లేకపోతే పెద్ద రాయి అడ్డం వచ్చింది సేఫ్ ఎల్లగలుగుతామా अवकाश मरी इधर भार्य भर्त संपादिस्ट कुटे आर्थिक विपत्त लेकिन अनारो्य समस्या बाध्य आर्थिक सफर आंब को चाल कष्ट अर्थम इंकोटी अंटक मुख्यमंत्री मल्टीपल व्हील ट्रेन ट्रेन की चक्राइए नॉट काउंटेबल अंटे चाला व्हील्स अने उंटाई मरि अन्ना जर्नी चेयडम सेफ रिस्क ओक एन गंट वच्चिंदि आगिपोतदा जर्नी आगिपोदनु कोट्टुकोनि पोतदि ओक व्यक्तिकि कूडा ओक रैलु एन्नि चक्रालु उंटे एंत स्ट्रांग उंटदो ओक व्यक्ति कूडा मल्टिपल सोर्सेस नुंचि इन्कम वस्ते आ ट्रेन लागा इन्कम कूडा मन ड्रीम्स अनि फुल्फिल अव्वे अवकाशं उंदि सर मन मल्टिपल ट्रेन लागा मनकि एंत इन्कम वस्तुंदि चक्रला वेस्टेज मोकलांटी वेस्टेज मोकलांटी मन व्यापार मोकलांटी मामड़ी मोकलांटी आ मोकता क्रम कंचे नील वेयल मंदल दलाल का अभी तरह मोतम रिटर्न वस्तु वेस्टेज मोक संध्या मेडम का उडमन श्रीनिवास దేవరకొండ మిర్యాలగూడ నల్గొండ హైదరాబాద్ మాగునారు కర్ణాటక జెడ్సర్ల వేరు వేరు ప్రాంతాలలో ఈ వెస్టేజ్ మొక్కలను మనం పెంచి పెదయగలైతే అవి పెరిగి ఆ పండ్లన్నీ రిటర్న్స్ మనకు ఆ రూపంలో వస్తా ఉంటది
మరి ఒకసారి ఒక మామిడి చెట్టు మన తాత వెచ్చిండు మనం తిట్టు మన నాన్న తిట్టు మనం కూడా తిట్టాం ఈ వెస్టేజ్ అనేది కూడా మనం ఈ రోజు నాటిన మొక్క మనకు మూడు తరాల పాటు ఇన్కమిస్తా ఉంది నేను ఈ భూమి మీద లేకపోయినా నాకు ఉద్యోగం నా కొడుకుకి ఇవ్వదు నాకు వచ్చే లక్ష రూపాయల సాలరీ అన్న సగమే అవుతుంది కానీ వెస్టేజ్ లో ఈ ఏదైతే ఇన్కమ్ అనుకుంటామో ఆ సెక్యూరిటీ ఇన్కమ్ ఒక 150 సంవత్సరాలు మనం తీసుకునే అవకాశం ఉంది దీన్ని ఏమంటారంటే ప్యాసివ్ ఇన్కమ్ అంటారు అంటే ఈ భూమి మీద మనం లేకపోయినా మనం చేసిన కొన్ని గొప్ప పనుల వల్ల మనం నిరంతరం ఇన్కమ్ రావడం అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఆల్బర్ట్ థామస్ ఎడిసన్ భూమి మీద లేడు కానీ ఆయన కనుకున్న బల్బు ద్వారా ఇల్లు కొనుక్కుంటున్న ప్రతి ఫ్యామిలీ బల్బు కొంటే పేటెంట్ హక్కుతో కూడుకున్నటువంటి రాయాలిటీ ఇన్కమ్ పేటెంట్ హక్కుతో కూడుకున్నటువంటి రాయాలిటీ ఇన్కమ్ తన ఫ్యామిలీకి వెళ్ళిపోతుంది ఇలాంటి అవకాశం సింగర్స్ కు ఆథర్స్ కు సైంటిస్ట్ కు ఉంది సైంటిస్ట్ గురించి చెప్పాను ఒక ఆథర్ గురించి చెప్తా దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జైల్లో ఉన్నప్పుడు డిస్కవర్ ఆఫ్ ఇండియా ఒక పుస్తకాన్ని రాశారు అది 18 లాంగ్వేజ్లలో దాదాపు 100కి పై చెరుకు దేశాలలో ప్రతి సంవత్సరం రిపీట్ అవుతూ ఉంటుంది ఆ బుక్ అందులో 4% రాయల్తో కూడినటువంటి ఇన్కమ్ అనేది వాళ్ళ ప్రియాంక గాంధీ పొందుతా ఉన్నారు అర్థమైందా వాళ్ళ మునిమలవరాలు ప్రియాంక గాంధీ కూడా పొందుతా ఉన్నారు ఇలా మీరు మేము సండే మేడం నేను మనం అందరం కలిసి చేసే వ్యాపారంలో మనం ఫలాలు అనుభవిస్తాం మన కొడుకు తర్వాత అంటే మూడు తరాల వరకు కూడా మనకు జనరేషన్ ఇన్కమ్ ఇచ్చే అవకాశం ఉంది మరి మూడు తరాల మనం బతకగలుగుతావా బతకలేదు కానీ ఈ వెస్టేజ్ మొక్క అనేది మనం పెరిగి పెద్దయి మూడు తరాల మన కుటుంబాలకు మన ద్వారా వచ్చే కుటుంబాలకు కూడా ఇన్కమ్ అందించే అవకాశం ఉంది సో ఇది ప్యాసివ్ ఇన్కమ్ ఈ ప్యాసివ్ ఇన్కమ్ ఉంది కాబట్టి నేను ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ప్యారలల్గా చేస్తా ఉన్నాను ఉద్యోగంలో నీడ్స్ మాత్రమే నెరవేరుతాయి డ్రీమ్స్ అనేవి నెరవేరు మంచి జీవన విధానం రెండు రకాలు సర్దుబాటు లైఫ్ విలాసవంతమైన లైఫ్ దీన్ని ఆర్డినరీ లైఫ్ ఆర్ ఎక్స్ట్రాడినరీ లైఫ్ అనుకోవచ్చు మనం చేసే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఉద్యోగం ద్వారా సర్దుబాటు లైఫ్లోనే ఉండే అవకాశం ఉంది సర్దుబాటు లైఫ్ నుంచి విలాసవంతమైన లైఫ్ వరకు ఆర్డినరీ లైఫ్ నుంచి ఎక్స్ట్రాడినరీ లైఫ్ వరకు వెళ్ళాలంటే మన కింద ఒక నెట్వర్క్ అనేది క్రియేట్ కావాలి అదే వెస్టేజ్ సిస్టమ్ నెట్వర్క్ ఎట్లా అంటే పని గంటల సంఖ్య పెరుగుతూ ఉంటే ఇన్కమ్ పెరుగుతూ ఉందని సార్ చెప్పారు మేడం చెప్పారు సార్ కూడా చెప్పారు మరి నీకున్నది 24 గంటలే నాకున్నది 24 గంటలే రామోజీ రావుకున్నది కూడా 24 గంటలే మరి ఈ 24 గంటల సమయాన్ని మరి ఎట్లా పెంచుకోగలుగుతా సార్ అనుకున్నప్పుడు మన ఫ్యామిలీ కోసం నిద్ర కోసం 10 గంటల సమయం కేటాయిస్తాం ఇది పార్ట్ టైంగా ప్రతి ఒక్కరు చేస్తున్నప్పుడు మేడం ఇప్పుడు ఫుల్ టైం చేస్తున్నాం నేను పార్ట్ టైం చేస్తున్నాం మీరు పార్ట్ టైం అంటున్నప్పుడు 10 గంటలు మన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ఎంప్లాయ్మెంట్కి వెళ్ళిపోతుంది మిగిలిన 4 గంటలు ప్రతి ఒక్కరికి టైం మిగులుతుంది టైం దొరకట్లేదు అనుకోదు టైం సృష్టించుకోవాలి ఈ 4 గంటల రోజుకు 2 నుంచి 3 గంటల పాటు మన సమయం కేటాయించిన మేడం చెప్పిన దాని ప్రకారం మనకి ఇన్వెస్ట్మెంట్ అయ్యే అవకాశం ఉంది సరే ఎట్లా అంటే రామోజీరావు మనకంటే తెలివితల్లుడే కాడు ఆయన చదువుకుంది 10వ తరగతే కానీ ఇలా మల్టీ మిలినీర్ ఎలా అయిందంటే ఆయన ఈనాడు టీవీ ఈటీవీ వసుంధర పేపర్ ప్రియాపచ్చల్లో మార్గదర్శి సితారా హోటల్స్ రామోజీరావు రకరకాల సోర్సెస్ నుంచి ఇన్కమ్ వస్తూ ఉంది కదా ఒక ఈనాడు పేపర్ గురించి మాట్లాడతాను ఈనాడు పేపర్ అనేది రామోజీరావు తయారు చేయడు కింద ఉన్న వర్కర్లు తయారు చేస్తారు వర్కర్లు తయారు చేసిన పేపర్ దేవరకొండ కానీ మిర్యాలగూడ కానీ నల్గొండకు వస్తే పేపర్ బాయ్ పేపర్ పంచుతాడు నువ్వు నేను పేపర్ చదివితే రామోజీరావుకి డబ్బులు పోతుంది చూడండి నువ్వు మనందరం స్మార్ట్ ఫోన్ వాడతాము జియో సిమ్ని ముఖేష్ అంబానీ తయారు చేయలేదు కింద ఉన్న వర్కర్లు తయారు చేస్తారు నువ్వు నేను మొబైల్ వాడుకుంటే ప్రతి నెల రీఛార్జ్ డబ్బులు ఆయనకి వెళ్ళిపోతా ఉంది ఈ వెస్టేజ్లో కూడా కంపెనీ మనం తయారు చేయలేదు కంపెనీలో మన అందరం పార్ట్నర్ మీరు మేము ప్రొడక్ట్ వాడుకుంటూ మన కింద ఉన్న వాళ్ళతో ప్రొడక్ట్ వాడించగలిగితే మన అకౌంట్లోకి డబ్బు వస్తుంది క్లారిటీ వచ్చిందా సో కాబట్టి ఈ రకమైన గొప్ప ఆపర్చునిటీ అవకాశం ఉన్న ఈ బిజినెస్ కాబట్టి మనం ఇందులో ముందుకెళ్లే అవకాశం ఉందని తెలియజేస్తూ మరి రామోజీరావు 10,000 మంది వర్కర్లు పనిచేస్తున్నారు.